కర్కాటక రాశి వారు, జ్యేష్ఠమాస పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి, అస్తమంలో ఉండబడిన శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగవ పాదము, పృషభీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వరదడు కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి గళగళ పారుతున్న గోదావరిలాగా అన్నట్టుగా వీరి మాటల ప్రవాహంతో ఎంతటి వారినైనా వీరి కంట్రోల్లోకి తెచ్చుకోవడంలో వీరు చాలా సిద్ధస్తులు. మార్కెటింగ్ రంగంలో కానీ, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, స్వీట్ హౌసులు, అలాగనే చిరుబండారాలు, కిరాణం షాప్సు, మార్కెటింగ్ రంగంలో వీరికి అందవేశం చేయని చెప్పి గమనించగలగాలి. కాకపోతే గృహ భవన నిర్మాణాలు, మెటీరియల్ వ్యాపారాలు చేసే వారందరికీ చాలా యోగదాయకం. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే మరి దాన్ని వినే ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతమవుతూ స్వగృహాలు, భవనాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటి అనగంటే, వర్షాకాలము ప్రారంభకాల స్థితిలో ఉండడం వలన చెట్ల కింద ఉండకపోవడం ఉత్తమోత్తమం. ఎందుకంటే ఈ సంవత్సరము అధికమైన వానలు, పిడుగులు, ఉరుములతో కూడుకున్న వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేని ఉంటుంది. కనుక ఈ అష్టమస్థాన శని ప్రభావం చేత యంత్రాలతో, ఆయుధాలతో, ప్రకృతి విపత్తుతో కొన్ని గడ్డాలు పొంచి ఉన్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు వర్షం పడేటువంటి కాల సమయంలో చెట్ల కింద పశువుల కాపరులు కానీ, గొర్రెల కాపరులు కానీ, వ్యవసాయ సోదరి సోదరీమణులు కానీ అలాంటి కాల సమయంలో గొడుగును దగ్గర పెట్టుకొని వీలైనంత వరకు విపత్తులకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం అన్న చేయండి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత, ప్రేమికులకు వివాహము, భార్యాభర్తల ఆలోచనలు ఉన్నత స్థాయికి ఉంటాయి. కాకపోతే మూడో వ్యక్తులను అందులో దూడుచుకోకుండా, అంటే చిన్న చిన్న విషయాలకు పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు చెప్పుకోకుండా మీ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోగలిగినట్లయితే మీ దాంపత్య జీవితం మూడు పూలు ఆరు కాయలు అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో కుజభగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విదేశాలకు వెళ్ళే అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలం. కానీ తొందరపాటు నిర్ణయం సరైన సమయం కాదు. పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో, విలాసవంతం వస్తువులతో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అపహాస్యం అసలే చేయొద్దు. ఉన్నదాంతో తృప్తి చెందండి, మౌనంగా ఉండండి, ధర్మంగా ఉండండి, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది.